మాట నువ్వు మాట్లాడాలి. నేను మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడతారు? సురేష్ ఆరా లైజిటీ వచ్చింది. ఆ గోపినాథ్ సురేష్ ఎర్రన్ శెట్టి మధ్యశెట్టి సురేష్ సోదరులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆట మాదిరిగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 3న ముడసర్లవలో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయాలని మరి మా సోదరులందరూ కూడా నిర్ణయించారు. అందులో భాగంగానే కాపు, తూర్పు కాపు, మున్నూరు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన కుటుంబాలు, సోదరులందరూ కూడా ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొనాలని, అదేవిధంగా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నిర్వహించే కార్యక్రమం ఇది, అందరూ కూడా ఒక చోట చేరి ఆత్మీయంగా అందరూ కలుసుకోవాలని, మరి భవిష్యత్తులో అందరూ కూడా ఒకే మాట మీద ముందుకు సాగాలన్నదే ప్రధానికి వన సమారాధన ముఖ్యం. ఇందుకు సంబంధించి ఏ రాజకీయ పార్టీతో కానీ వేరే ఏ అసోసియేషన్లతో కానీ ఎవరితో కూడా ఇతరత్ర సంబంధం లేదు, అందరినీ కలపాలన్నదే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. మరి గత ఏడాది కూడా ముడసల్లోనే అత్యంత వైభవంగా ఈ కార్తీక వన సమారాధన నిర్వహించడం జరిగింది. చాలా వరకు కూడా కుర్రాళ్ళు కష్టపడి దీన్ని అంతా కూడా విజయవంతం చేశారు. ఉన్న వాళ్ళందరూ కూడా రావడం వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి కుటుంబ సభ్యులతో ఉండి మరి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళారు. మరి ఈ ఏడాది కూడా డిసెంబర్ 3న ముడసర్లవలో ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసంలో వన సమారాధన నిర్వహించుకున్నట్లయితే ఆ పుణ్యఫలాలు లభిస్తాయని, అదేవిధంగా అన్ని కుటుంబాలు కూడా అందరూ కూడా ఇప్పుడు నిరంతరం కూడా బిజీగా ఉండేవారందరూ కూడా ఒకే చోటకు చేర్చే ప్రయత్నం ఇది. ఇందుకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా పత్రిక గోడ పత్రిక ఆవిష్కరణ, అదేవిధంగా ఈ వనభోజన వివరాలను వెల్లడించేందుకు ముందుగా కార్యదర్శి మధ్యశెట్టి సురేష్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఆధ్వర్యంలో డిసెంబర్ 3 2023 ముడసర్లవలో కాపు వనభోజన మహోత్సవాన్ని నిర్వహించడానికి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఈ యొక్క నిర్ణయానికి పోస్టర్ రూపంలో దాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు శ్రీ గంటల శ్రీనిబాబు గారిని ఆవిష్కరించవలసిందిగా నేను మా విశాఖ కాపు తరపున హృదయపూర్వకంగా ఆయన్ని మనవి చేసుకుంటున్నాను. వివరాలు చెప్పారు సురేష్. ముడసర్లవలో జరిగే యథావిధిగా అంటే గత కొంతకాలం నుంచి దాదాపుగా 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము ప్రతి ఏటా వనభోజన కార్యక్రమాలు చేపడుతున్నాం. విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చాలా కార్యక్రమాలు చేసాం. మామూలుగా ఇయర్లీ కాకుండా మధ్య మధ్యలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. మేము కాపులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కాపులందరూ ఒక ఏకాయుక్తంగా ఉండాలని చెప్పేసి, వాళ్ళకి ఏవైనా సమస్యలున్నా లేదంటే ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే ఎప్పుడు మేము చేస్తూ ఉంటాము. మా వెనక ఉండి ఈయన మన గంటల శ్రీనిబాబు గారు ఇంకా చాలామంది పెద్దలు మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. అలాగే ఈ 5000 నుంచి 6000 జనాభాతో ఈసారి మనం కాపు వన సమారాధన పెడుతున్నామండి. దీనికి అశేషంగా చాలా అంటే డాక్టర్సు, లాయర్సు, పెద్దలు, పూజ్యులు చాలామంది అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళే కాకుండా మామూలుగా అన్ని వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరినీ ఈరోజు ఒక ఏకతాట మీద తీసుకొచ్చి బిజినెస్ స్టాల్స్ కూడా పెడుతున్నామండి. అక్కడ 30 వరకు బిజినెస్ స్టాల్స్ ఉంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం, కాపుల వ్యాపార అభివృద్ధి కోసం బిజినెస్ స్టాల్స్ కూడా అక్కడ పెడుతున్నాం. దీనికి ఎంట్రీ కూపన్ అని పెట్టడం జరిగింది. ఎటువంటి రుసుము లేకుండా దాదాపుగా ఒక ఎంట్రీ కూపన్ అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఏటా జరిగినట్టే ఈ ఇది కూడా విజయవంతం చేస్తారని, విజయవంతం చేయాలని, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు దీన్ని కాస్త మీ రాతతో ముందుకు తీసుకెళ్తారని నేను మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. నా పేరు సురేష్. చిరంజీవి,
ముఖ్యంగా బిజినెస్ స్టాల్స్ కానీ లేదంటే మ్యాట్రిమోనీకి సంబంధించిన దీనికి కొన్ని స్టాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఈ కార్యక్రమానికి రావాల్సుకున్న వాళ్ళందరూ కూడా ఈ కూపన్స్ అది ఇష్యూ చేయడం జరిగింది. అలాగే పెద్దలు అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం చేయబడి చేస్తారని కోరుతున్నాను. నా పేరు మద్దంశెట్టి సురేష్ కుమార్. నా పేరు మద్దంశెట్టి సురేష్ కుమార్, కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్. మీకు ప్రెస్ వాళ్ళకి కూడా ఆహ్వానం పలుకుతున్నాం, దయచేసి మీరు అందరూ రావాలని కోరుతున్నాం. ప్రధానంగా 5 నుంచి 6 వేల మంది ఈ వరుస మారథాన్లో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. మరి ఎంట్రీ అంతా కూడా ఉచితం, ప్రత్యేకంగా ఒక కూపన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా గత ఏడాది సోదరులు మార్గదర్శకులు శుభ్రవర్ణ కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను. విజయవంతంగా నిర్వహిస్తూ గత ఏడాది విజయవంతంగా కూడా ఈ కార్తీక వరుస మారథాన్ నిర్వహించింది. మరి ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో Thank you.